నమస్తే, వెల్కమ్ టు ఈహా టీవీ. నేను దినేష్. ప్రస్తుతం మనం ఇప్పుడు ప్రజా దర్బార్ దగ్గర ఉన్నాము. గత పార్లమెంట్ ఎన్నికల తర్వాత మళ్ళీ ప్రజావాణి ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇక్కడికి వచ్చే ప్రజల సమస్యలు ఏంటో, వీటికి పరిష్కారాలు ఎలా జరుగుతున్నాయి, లోపల ఉన్న రెస్పాన్స్ ఎలా ఉంది, ప్రజలని ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఎలా, అప్లికేషన్స్ ఎలా పెడుతున్నారు అనేది మనం ప్రజలని అడిగి తెలుసుకుందాం. పదండి. మీ పేరు? నా పేరు హనుమంత్. ఎక్కడ నుంచి? వనపర్తి. అంటే మాకు రోడ్డు సమస్య అయ్యా, గత 4 సంవత్సరాల నుంచి రోడ్డు లేదని చెప్పేసి అధికారులు చుట్టూ తిరుగుతున్నాము వనపర్తి డిస్ట్రిక్ట్ మాది. అయితే మాకు గతంలో బండ్ల బాట ఉండేది, ఏదో పొలాలకు రైతులకు వెళ్ళే బాట. ఇక దాన్ని పట్టేదారు రైతులు ఇది మా పట్ట పొలం అని చెప్పేసి తవ్వేశారు. తవ్వేస్తే మా చుట్టుపక్కల అంత ఏనే ఉంది, గవర్నమెంట్ భూమి ఉంది. అయితే దాని గుండా మాకు రోడ్డు కావాలని చెప్పేసి మేము అధికారులు చుట్టూ తిరుగుతున్నాము. 2020 నుంచి తిరుగుతున్నాము. అక్కడలో నార్మల్గా మనకి ఎంఆర్ఓ లాంటి అధికారులు పట్టించుకోకపోవడంతో ఇప్పుడు కలెక్టర్ ప్రజావాణి బిడ్డర్ అని చెప్పేసి ప్రజావాణిలో కలిసి కలెక్టర్ గారికి చెప్పాము, సార్ ఇది మా సమస్య అని చెప్పేసి. ఆనాటి నుంచి కూడా కలెక్టర్ సార్లు మేము తిరుగుతూ ఉన్నాము. మేము చేసి 2020 నుంచి తిరుగుతున్నాం భయ్యా, 2020 నుంచి తిరుగుతున్నాము. ఇక వాళ్ళకి ఎప్పుడు అడిగినా మేము చేస్తున్నాము, ప్రాసెస్ చేస్తున్నాము. దాంట్లో 4 సంవత్సరాలు గడిచిపోయింది, మాకు రోడ్డు మాత్రం రాలేదు. దాని తర్వాత ల్యాండ్ యాక్టివేషన్ చేసామని చెప్పారు, ప్రొసీడింగ్ లీటర్ ఇచ్చామని చెప్పారు. మేము ఎమ్మెల్యే గారు మన మంత్రి గారిని అప్పుడు గత ప్రభుత్వంలో నిరంజన్ రెడ్డి వ్యవసాయ శాఖ మంత్రిగా ఉండేది, ఆయనతో రిక్వెస్ట్ చేసి కొంత ఫండ్స్ తీసుకొని ఏనని క్లీన్ చేపించుకున్నాం. అప్పుడు ఏనేగానే ఉండేది, అంతకుముందు దానికి ప్రభుత్వ మన పట్టేదారులు ఎవరు పొలం చేసుకుని దున్నది కాదు, అది చేయలేప్పటిదాకా. మేము క్లీన్ చేసిన తర్వాత ఇది మా పట్ట పొలం అని చెప్పేసి వాళ్ళు సర్వే చేపించి ఇది పట్ట పొలం అని చెప్పి దాన్ని దున్నుకొని తింటారు. ఆ నుంచి మాకు రోడ్డు రాని చేయకుండా ఇది మా పట్ట పొలం అని చెప్పేసి ఆ పట్టేదారు చుట్టుపక్కల ఉన్న పట్టేదారు ఆయనకి మేమేం చెప్పినామంటే, నా గత 3 నుంచి 4 ఎకరాల పొలము గవర్నమెంట్ ల్యాండ్ని వాళ్ళు కబ్జా చేసుకుని తింటారు. సార్ మీకు ఇక్కడ మనకి పట్ట పొలం ఏదైతే ఉందని మాకు రోడ్డు అడ్డం ఉందని చెప్తారో, ఈ పక్కన మీకు పట్టలేని పొలమే ఉంది, గవర్నమెంట్ ల్యాండే ఉంది, అది వాళ్ళకి ఇచ్చేయండి, అది వాళ్ళకి ఇచ్చేసి మాకు రోడ్డు క్లియరెన్స్ చేయండి అని చెప్పేసి మేము అధికారులకు చెప్తా ఉన్నాం. దానికి కూడా కోర్టులో కేసు నడుస్తుంది, వాళ్ళు కోర్టులో కేసు పెట్టారు అని చెప్పేసి వాళ్ళు చెప్తూనే ఉన్నారు. కానీ భయ్య, ఏ కోర్టు కూడా ఒక గ్రామానికి రోడ్డు పోతూ ఉంటే అది 2 గుంటల పొలానికి వీళ్ళు 4 ఎకరాల పొలం అక్కడ ఆయన కబ్జా చేసుకుని తింటున్నాడు, అది వాళ్ళకి పట్ట చేసి పట్ట మాకు చేయొచ్చు కదా. వాళ్ళకి లోకల్గా రాజకీయం ఎక్కువ నడుస్తుంది భయ్య, అక్కడ లోకల్గా రాజకీయం ఎక్కువ నడుస్తుంది. అధికారులు అనేది రాజకీయ నాయకులకు సహకరిస్తున్నారు తప్పిస్తే మా సమస్యని మాత్రం పరిష్కరించలేకపోతున్నాం. అదే ఇక అక్కడ కాకపోయేసరికి ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చాం భయ్య, మరి ఇప్పుడు ఇక్కడ కంప్లైంట్ ఇచ్చాము, మరి వాళ్ళు చేస్తామని చెప్పారు, మరి ఎప్పుడు చేస్తారో ఎలా చేస్తారో చూడాలి. మరి నా పేరు బంటు భూమేశ్ అన్న, కామారెడ్డి నుంచి వస్తున్నాం మేము. ప్రాబ్లం ఏంటంటే మా కజిన్కి స్మోకింగ్ క్యాన్సర్ ఉండేది, దాని మీద క్యాన్సర్ పేషెంట్గా వచ్చినప్పుడు మనకు ఒక 2-3 లక్షల బిల్ అయింది. 3 లక్షల బిల్ అయితే బిల్ కోసం దాదాపు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎన్నిసార్లు ఎన్నో ఆఫీసులు చుట్టూ చుట్టినా కూడా ఎక్కడ కూడా మాకు న్యాయం జరగలేదు. దాదాపు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాతనే దాదాపు మనకు సీఎం రిలీఫ్ ఫండ్ కింద మనకు దాదాపు 1,30,000 చెక్ మాకు ఇవ్వడం జరిగింది. ఈరోజు వచ్చిన తర్వాత పని పూర్తి కావడం జరిగింది. చాలా సంతోషంగా ఉన్నాను ఈరోజు. నేను దాదాపు నేను నెలలో కింద అప్లై చేసుకున్నాను, మా ఇంటికి లెటర్ వచ్చింది. లెటర్ వస్తే మళ్ళీ మేము మా బాబాయ్ గారిని మేము తీసుకొని రావడం జరిగింది. తీసుకొని రాగానే దాదాపు వెళ్ళి వెళ్ళగానే మాకు 130,000 చెక్ మాకు సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఇవ్వడం జరిగింది, వచ్చేసింది. చాలా సంతోషం ఉంది, చాలా సంతోషంగా ఉన్నాం మేమంతా. శ్రీనివాస్ అండి, ఈసీఐఎల్ నుంచి వచ్చాను. ఈ ప్రజాపాలనలో అప్లై చేశాం మహాలక్ష్మి స్కీమ్ కింద, అది ఇంకా ఏం మాకు ఇది కాలేదు, అలాట్మెంట్ కాలేదు, ఏది ఏ ఒకటి కూడా ఏం లేదు. సరే వచ్చి అడిగితే ఏమన్నారు అంటే, ఇప్పటివరకు ఎలక్షన్ కోడ్ కదండి, ఏం చేయలేకపోయాము, ఇప్పుడే ఎలక్షన్ కోడ్ అయిపోయింది కాబట్టి 1-3 నెలల్లో అన్నీ డిస్పోజ్ చేస్తాము. మీరు 1-3 నెలల్లో కూడా ఎలాంటిది రాకపోతే మాత్రం మీరు రండి ఒకసారి, మళ్ళీ దాని గురించి చెప్తాను. ఆన్లైన్ అయితే అయింది, ఆన్లైన్లో చూపించారు, ఆన్లైన్ అప్లై చేసినట్టు ఆన్లైన్లో చూపించారు. సరే ఇంకా ఎలక్షన్ కోడ్ అన్నప్పుడు ఏం చేయలేం కదా, చూస్తున్నాం, వెయిట్ చేస్తున్నాం, మళ్ళీ 2 నెలలు వెయిట్ చేసి రమ్మన్నారు, ఈ లోపు మేము చేస్తామని చెప్పారు. వీరప్రసాద్. ఎక్కడి నుంచి వచ్చారండి? షాపూర్ అండి, జీడిమెట్ల ఏరియా. సో మీ ఏ సమస్య మీద వచ్చారు? ఇది నేను వికలాంగుల కోట కోసం, పింఛన్ కోసం మనం ఇల్లు కోసం వచ్చాం. అదే అప్లికేషన్ పెట్టుకున్నారా? పెట్టి 4 సార్లు పెట్టామయ్యా. ఎప్పుడు స్టార్టింగ్ నుంచి? స్టార్టింగ్ నుంచి అప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు పెట్టినాము, వేరే ప్రభుత్వం ఉన్నప్పుడు, అది పోయిన తర్వాత మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చినాక మళ్ళీ వచ్చి పెట్టినాం. వీళ్ళు ఇదిగో అన్నారు అదిగో అన్నారు, ఇంతవరకు ఏమీ లేదు. స్టార్టింగ్లోనే ప్రజావాణి స్టార్టింగ్లో పెట్టారు కదా, అప్పుడు స్టార్టింగ్ వచ్చినాం.
ఇచ్చారు అప్లై, ఉంది అప్డేట్ చేసినట్టు మెసేజ్ కూడా పెట్టారు, మెసేజ్ పెట్టారు కానీ అది అప్డేట్ లేదు. కలెక్టర్ కలెక్టర్ని కలమ్మంటారు, ఇంతవరకు ఏం రెస్పాన్స్ రాలేదు. ఇప్పుడు అంటుర్రు, ఇప్పుడు అంటుర్రు అక్కడ కలెక్టర్ దగ్గరికి అప్డే అదే కొత్త సెంక్షన్ జాయిన్ చేస్తే అప్పుడు ఇస్తాము. ఇప్పుడు మా ప్రస్తుతానికి కలెక్టర్ ఆఫీస్లో అది ఎంక్వైరీ నడుస్తుంటుంది, నడిచినాక మీకు మెసేజ్ కానీ ఫోన్ కానీ వస్తుంది, దాన్ని బట్టి అక్కడ కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి మీరు డీటెయిల్స్ మొత్తం చూసుకోండి మీద అయిపోతుందా అని చెప్తున్నారు. నా పేరు తిరుపతి రెడ్డి, గంగుల తిరుపతి రెడ్డి. నాది మామనారు, నాది మామనారు, మా బూత్పూర్ మండలం, గ్రామం కొత్తూరు. కరువైన ప్రాజెక్టు కింద 4 ఎకరాలు 20 గుంటలు పోయింది. 77లో 1 ఎకరం 30 గుంటలు, 73లో 2 ఎకరాలు 32 గుంటలు, మొత్తం కలిసి 4 ఎకరాలు 22 గుంటలు. వాళ్ళు చెప్పిన రేటు, గవర్నమెంట్ చెప్పిన రేటు 5,50,000, వాళ్ళు చెప్పిన రేటు. నేను 30 లక్షలు అడిగితే లేదు అట్లా ఇయ్యారు, 5,50,000 రూపాయల కన్నా 1 రూపాయి కూడా ఎక్కువ ఇయ్యారు అని చెప్పి ఎంఆర్ఓ చెప్పింది. చెప్తే సరే మంచిది అని చెప్పి నా తోటి పాస్బుక్కు ఇప్పటి రేటు కట్టియాలి. ఇప్పుడు ఎంతుందో నాకు కూడా తెలియదు, అందుకోసం అప్పుడున్న రేటు అయితే నాకు అక్కర్లేదు, ఇప్పుడున్న రేటు అందుకోసం అని అప్పుడు వాళ్ళు చెప్పింది 5,50,000 చెప్పిండ్రు. అందుకోసం 2016 7/12 నాడు రిజిస్టర్ చేసినాం ఆల్రెడీ. నా పాస్బుక్ తీసుకున్నా లేదు, మా పెద్దలు సంపాదించింది, ఎవరికన్నా తీసుకోవాలి, మా తాత మా నాయన సంపాదించింది. అందుకోసం అని నా తోటి పాస్బుక్ ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ తీసుకొని నన్ను 2016 7/12 రిజిస్టర్ చేసుకున్నారు. చేసుకొని డబ్బులు ఎప్పుడు ఇస్తారంటే 6 నెలలు పట్టవచ్చు, 7 నెలలు పట్టవచ్చు, గవర్నమెంట్కి వెళ్ళి ఎప్పుడు వస్తాయో నాకు తెలియదు అన్నది. సరే మంచిది అని చెప్పి నేను రిజిస్టర్ కూడా చేసిన ఆల్రెడీ చేసుకొని తప్పకుండా ఇస్తాము, ఇంటికే వస్తాయి అన్నారు. అంటే సరే మంచిది అని చెప్పి నన్ను ఆడికి చేసిన 3 నెలలు కాగానే పిలిపించారు. పిలిపించి 5,70,000 కూడా తీసుకోపో అన్నారు. 5,70,000 ఎట్లా అయితే మేడం, వాళ్ళే చెప్పింది ఎంత ఎంత పొలం తీసుకున్నామంటే లేలే అది ఎంత అనవసరం, ఇది ఇంతే ఇస్తారు, ఇంతే ఎక్కడో 1,00,000 రూపాయలు కట్టిస్తారు, ఎక్కడైనా కట్టిస్తారు అని చెప్పి అట్లే అట్లే పెట్టినాం సార్. అన్నీ ఉన్నాయి, చాలా ఉన్నాయి. అయితే ఆమె 2,00,000 రూపాయల లంచం అడిగింది. లంచం ఇవ్వపోతే ఈమె అంతకన్నా రూపాయి ఎక్కువగాను 5,50,000 2,00,000 రూపాయల ఎంఆర్ఓ అడిగింది. ఆడి వాళ్ళు 1,00,000 రూపాయలు అడిగిండు, పట్టుబారి గారు 1,00,000 రూపాయలు అడిగిండు. అంటే మీరు ఇచ్చిండ్రా, నేను వాళ్ళందరి మీద ఇస్తారు కదా, ఇంకెవరు వస్తే తప్పకుండా ఆలోచన చేసుకొని ఇస్తారని ఆలోచించిన. ఇప్పటి వరకు ఏం న్యాయం జరగలేదు. 2016 7/12 నేను ఇయ్యలేదు సార్, ఇయ్యలే నా తోటి నాకు తిరగనికనే నాకు ఆరోగ్యం మంచిగా చేసుకోనికి లేదు, నాకు షుగర్ ఉంది, అందుకోసం నా మా ఆమె కూలి చేస్తుంది, నేను కూలి చేసుకుని నా ఆరోగ్యం మంచిగా లేక 18 నెలలు అవుతుంది. ఇప్పటి వరకు నాకు చిల్ల రూపాయి కూడా ఇయ్యలేదు. మొత్తము అది కట్ట వేస్తే అది మొత్తం కలిసి నీ భూమే పోలేదు అని చెప్పి పైలు వేయనందుకు నీ భూమే పోలేదు అన్నారు. మళ్ళీ సర్వే పెట్టి మళ్ళీ చేపించిన, మళ్ళీ చేపించి ఆ రిపోర్ట్ వస్తే ఆ రిపోర్ట్ ఇయ్యకుండా చేసిండ్రు. అందుకోసం అని ఇప్పుడు ఎంఆర్ఓ బూత్పూర్ ఎంఆర్ఓ అని ఆడిబని అరెస్ట్ చేస్తే మొత్తం బయటే పడుతుంది. దయచేసి చెప్తున్నాను, ఆలోచన అలా విని ఇప్పటివరకు పెట్టలేదు. నేను చెప్తే అక్కడ బుత్తుపూరి ఎస్ఐ ఉండి ఏమని చెప్పాడు వాళ్ళ సార్, నాది ఇట్లా కరువైన ప్రాజెక్ట్ ఇందులో పోయిందంటే ఎమ్మరను ఆడు కలిపో అంటే వాళ్ళే చేస్తున్నారు సార్ ఇది అంటారంటే ఏం చెప్పిండు ఆయన, నేను లోపడేసి గుద్ద వాళ్ళ కొడతా అన్నాడు. ఆ ప్రతాపరెడ్డి ఆయన పేరు కూడా అప్పుడు ఉన్న ఎస్ఐ పేరు, 2002లో ఉన్న ఎస్ఐ పేరు. నేను సూచిస్తే ఏం సార్ ఏం మాట్లాడుతున్నాం మరి వాళ్ళు, నేను నా దానికని నేను కట్ట తీసేస్తే అంటే కట్ట తీసేసి గుద్ద వాళ్ళ కొడతా అన్నాడు అంటారంటే నువ్వే నా భూమికి నేను వాళ్ళు ఇవ్వకపోతే నేను తీసేసుకుంటానంటే లేదు వాళ్ళని అడుపు కాలు మొక్కు కాలు వాళ్ళ కాలు నీ కాలు నేను మొక్కనీ అవసరం నేను తప్పకుండా తీస్తాను అంటే నువ్వు తీసుకొచ్చి లోపల నూకుతాన్నాడు వాళ్ళ మాట ఆడివా ఎమ్మరా మాటలు పట్టుకొని లోపల కూడా ఇదే చెప్పిన. లోపల ఆల్రెడీ డాక్యుమెంట్ ఇచ్చిన, పేపర్స్ అప్లికేషన్ ఇచ్చిన, ఇప్పటికి 4 సార్లు ఇక్కడ ఇచ్చిన, సెక్యూరిటీ ఆఫీస్ కూడా 3 సార్లు ఇచ్చిన. అందుకోసం ఇప్పటి వరకు న్యాయం చేస్తలేదు. అందుకోసం రేవంత్ రెడ్డి సార్ కూడా నేను దయచేసి చెప్తున్నాను, నాకు ఉన్న ఇప్పుడు ఉన్న బాడికి పొలం పోయింది, ఇప్పుడున్న రేటు మాత్రం కట్టియాలి. ఎంతుందో నాకైతే కరెక్ట్ తెలియదు, ఇప్పుడున్న రేటు అప్పుడు ఉన్న రేటు అయితే నేను తీసుకోను, అది ఎంతుందో ఏం కథనో నాకు తెలియదు, కానీ ఇప్పుడున్న రేటు మాత్రం ఇస్తేనే తీసుకుంటా, లేకుంటే నా పొలం నాకు సాఫ్ చేయండి. నేను లాయర్లను పెట్టాలి, వాళ్ళని వెళ్ళాలంటే నా తోటి కాదు,
అందుకోసం దయచేసి చెప్తున్నాను. నా పేరు సాంబయ్య నాయక్ నాన్న. నేను డ్రగ్ ఇన్స్పెక్టర్గా 33 సంవత్సరాలు చేసినాను, 1989 నుండి 2019 వరకు. 2003లో ఏసీబీ కేసు అసెట్స్ కేసు అయిందండి, అంటే ప్రాపర్టీస్ ఉన్నాయని చెప్పేసి. నా ప్రాపర్టీస్ నాకు 22 ఎకరాల ల్యాండ్ ఉందమ్మా, మన రామంతపూర్ విలేజ్ మాసాయిపేట మండలు మెదక్ డిస్టిక్. 1997లో రిజిస్టర్ అయింది అది. నా మీద పట్టా ఉంది, పాస్బుక్స్ ఉన్నాయి. నా ఓన్ నేనే కొనుక్కున్నాను. అప్పుడు కొనేటప్పుడు కూడా గవర్నమెంట్ పర్మిషన్తోనే కొన్నాను నేను. 2003లో నాకు ఏసీబీ కేసు అయింది, రిజిస్టర్ ఏసీబీ కేసు చేశారు. అంటే అసెట్స్ ఉన్నాయని, ప్రాపర్టీస్ ఉన్నాయని. గవర్నమెంట్ ఎంప్లాయ్ మీద వీళ్ళు చేసేది అదే. ఇప్పుడు నీకు ఎక్కువ ఆస్తులు ఉన్నాయి, ఈ ఆస్తులు నిరూపించుకో, నువ్వు నీ సాలరీ మీదనే ఇవి కొన్నట్టుగా నువ్వు ప్రూవ్ చేసుకోమని చెప్పేదానికి ఏసీబీ కేసు అసెట్స్ కేసు అంటారు ఆస్తుల మీద. నేను పర్మిషన్ తీసుకునే కొన్నాను, అది వాళ్ళకు కూడా తెలుసది. కానీ కేసు అప్పుడు పొలిటికల్ ఇంటర్వెన్షన్తో కేసు అయింది నా మీద. 2003లో కేసు రిజిస్టర్ అయినప్పుడు వీళ్ళు ఏం చేయాలంటే ఆ 22 ఎకరాల ల్యాండ్ను ప్రొవిజన్లో పెట్టించాలి, మళ్ళీ వేరే వాళ్ళకి అమ్మకుండా ఈ కేసు తెగేంత వరకు. వీళ్ళు ఏం చేశారు, వీళ్ళు ఇంప్లిమెంట్ చేయలేదు అక్కడ. ఆ రిజిస్ట్రేషన్ నాకు అమ్మిన అతనే 2007, 2017, 2018లో 3 సార్లు రిజిస్టర్ చేసేసాడు అక్కడ. రిజిస్టార్తో కుంభకి అయితే వేరే వాళ్ళకి అమ్మేశాడు. అప్పుడు డిఫరెంట్ పార్టీస్. నేను ఇమ్మీడియట్గా ఏసీబీ వాళ్ళకు దృష్టికి తెచ్చిన, సార్ నా మీద కేసు పెట్టినారు, మీరు సీజ్ చేశారు గవర్నమెంట్ నా ప్రాపర్టీస్ 22 ఎకరాలు. అక్కడ మాత్రం నా పేరు లేదు, ధరణిలో వాళ్ళ పేర్లు వస్తున్నాయి. మరి కేసే నా పేరు మీద పెట్టినారు, ఇమ్మీడియట్గా వాళ్ళ మీద కేసు పెట్టాలి. ఎవరైతే కొన్నారో, అమ్మినోళ్ళు ఎవరైతే రిజిస్టర్ చేసినారో, ఏది గవర్నమెంట్ సీజ్ చేసిన ల్యాండ్ వాళ్ళ మీద కేసు పెట్టండి. ధరణిలో నా పేరు వస్తలేదు, వాళ్ళ పేర్లు వస్తున్నాయి, నా పేరు ఎక్కించండి అని చెప్పేసి నేను లెటరు 4 సంవత్సరాల నుంచి తిరుగుతున్నా ఏసీబీ ఆఫీస్ చుట్టూ. ఒక్క పని కాదమ్మా. ఏమంటారంటే, ఏం చేయాలి నేను అని అంటున్నాడు ఒక డీజీఏసీబీ. ఏం చేయాలని అనుడేను, సార్ ఇమ్మీడియట్గా మీరు క్యాన్సిల్ చేయించాలి రిజిస్ట్రేషన్ సేల్ డీడ్స్ చేసి వాళ్ళ మీద కేసు పెట్టాలి, ధరణులు నా పేరు ఎక్కించేటట్టు చేయాలి. 23 ఏళ్ళ నుంచి కోర్టు చుట్టూ తిరుగుతున్నా, నా ప్రమోషన్స్ మొత్తం పోయినాయినా, సర్వనాశనం చేశారు నా సర్వీస్ అంతా. ఏదైతే నేను డ్రగ్ ఇన్స్పెక్టర్గా జాయిన్ అయినానో, రిటైర్డ్ కూడా డ్రగ్ ఇన్స్పెక్టర్గానే అయినా, 31 ప్రమోషన్ రాలేదు ఎందుకంటే ఈ కేసు ఉన్నందున. కొన్ని కనీసం నా ప్రాపర్టీ అయినా నాకు ఉన్నదా అని అంటే 3 సార్లు సేల్ డీల్ అయిపోయినాయి అవి. ఆ సేల్ డీల్ వాళ్ళు నా మీద ఇబ్బంది పెడుతున్నారు, ఇప్పుడు అవి క్యాన్సిల్ చేయాలి. అవి ఇయ్యలేదు. ఎప్పుడో 1-2 ఇయర్స్లో డిస్పోజ్ చేయాలమ్మా. ఏసీబీ కేసులు ఉంటాయి, 23 సంవత్సరాలు నాకు పెన్షనరీ బెనిఫిట్స్ రాలేదు. ఇప్పుడు పెన్షన్ 50% పెన్షన్ ఇస్తున్నారు, ఆ ప్రాపర్టీ ఏమో ఆ విధంగా అయింది. నేను ఒకటే రిక్వెస్ట్ నాన్న, ఈ డీజీఏసీబీ గారికి అండ్ వాళ్ళు ఇమ్మీడియట్గా ఆయన ఒక లెటర్ అడ్రస్ చేయాలి. ఎవరైతే కొన్నారో, ఎవరైతే అమ్మినారో వాళ్ళ మీద కేసులు, క్రిమినల్ కేసులు పెట్టాలి. సిద్దిపేటలో ఉంటారు, వాళ్ళ మీద కేసు పెట్టాలి. పెట్టట్లేదు. నేను పెడితే ఏసీబీ నుంచి మాకు లెటర్ కావాలంటాడు డిఎస్పీ, ఏది తుఫ్రాను. నేను లెటర్ అప్లికేషన్ పెడితే చేయడట ఎఫ్ఐఆర్, ఏసీబీ వాళ్ళు పెడితేనే చేస్తాడట. ఇదేం విచిత్రం నాకు అర్థం కావట్లేదు. సో ఆ 3 సేల్ డీలు క్యాన్సిల్ కావాలండి, అండ్ నా పేరు ధరణిలో ఎక్కించాలి. అండ్ నా 23 ఏళ్ళ నుంచి నలిగిపోతున్నా అమ్మా ఈ కోర్టు కేసులు చుట్టూ తిరగలేక, అది తొందరగా డిస్పోజ్ చేయాలని చెప్పేసి వేరుకుంటున్నా. ఇదే అప్లికేషన్ ప్రజావాణిలో ఇచ్చిన. ఫస్ట్ టైం ప్రజావాణిలో ఇచ్చిన. వాళ్ళు ఏమంటున్నారంటే, మీకు మెసేజ్ వస్తుంది, ఆ మెసేజ్ వచ్చిన ప్రింట్ కాపీ ఒకటి తీసుకొని మళ్ళీ మీరు ఒకటి ఏసీబీ ఆఫీస్కి వెళ్ళేసి మేము ఇట్లా అప్లికేషన్ ఇచ్చినాము ప్రజావాణిలో, ఏం స్టెప్స్ తీసుకున్నారు మీరు అని చెప్పేసి అడగండి అని అంటున్నారు. కానీ బాగుందండి, రెస్పాన్స్ బాగుంది, వింటున్నారు, పాపం వింటున్నారు, తీసుకుంటున్నారు. కానీ మెయిన్ డీజీ ఏసీబీ డిపార్ట్మెంటు వాళ్ళు రియాక్ట్ కావాలి. వాళ్ళు అసలు నేను లెటర్ పెట్టకుండా ముందే వాళ్ళు ఇమ్మీడియట్గా కేసు పెట్టాలండి. ఎప్పుడైతే ఇంటిమేషన్ చేసిందో నేను ఇట్లా మల్టిపుల్ రిజిస్ట్రేషన్స్ అయినాయని, ఇమ్మీడియట్గా వాళ్ళు కేసు పెట్టాలి. వాళ్ళ చుట్టూ నేను తిరుగుడు అవుతుంది, నా మీద ఉల్టా కేసు పెట్టి నా ప్రాపర్టీకి వేరేనికి అమ్ముడు పోయింది అని చెప్పినా కూడా వాళ్ళకు నిమ్మకు నీరెత్తినట్టు ఉంటుంది. డీజీ ఏసీబీ డిపార్ట్మెంట్ ఫెయిల్యూర్ అండి ఇది. వాళ్ళు చేసిన డీజీఏసీబీకి చేసిన, ఈవెన్ సీసీఎల్ఏ ధరణి వాళ్ళకు కూడా చేసిన, 2 అప్లికేషన్లు ఇచ్చి వచ్చిన. ఇప్పుడు ఇది మెసేజ్ వస్తుంది అని అంటున్నారు, వాళ్ళు మొబైల్లో మెసేజ్ వస్తుంది, 1 వారం 10 రోజుల తర్వాత ఏం యాక్షన్ తీసుకున్నారో మీరు ఒకసారి లెటర్ పెట్టండి వాళ్ళ డిపార్ట్మెంట్కి అని అంటున్నారు. చూద్దాం నాన్న, ఆలోచిస్తున్నా అంతే. కమ్మరి రాజులు, తండ్రి పేరు కమ్మరి పెద్ద సాయన్న. గాంధారి గ్రామం, కామారెడ్డి జిల్లా. మాకు భారీ వర్షాల వలన ఇల్లు కూలిపోయినది, కావున మాకు ఇంతవరకు 1 రూపాయి ఇవ్వలేదు.
బ్యాంక్ అకౌంట్లో ఎల్లారెడ్డి కాన్స్ట్రక్షన్ మాది లింగంపేట గాంధారి మండల్ ఎల్లారెడ్డి కాన్స్ట్రక్షన్ మదన్ మోహన్ మా ఎమ్మెల్యే సాబు. ఇంతవరకు మా ఇల్లు శాంక్షన్, ఇంతవరకు ఇల్లు శాంక్షన్ అయింది కానీ ఒక్క రూపాయి లేదు. డబుల్ బెడ్రూమ్ అనున్నా సార్, ఇంతవరకు లేదు. మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వద్దుగా మాకు పడతానే దయతో ఆశతో ఇక్కడికి 5 సంవత్సరాల నుండి మేము ఇక్కడ తిరుగుతున్నాం రాజభవనంకు. ఇక్కడ అక్కడ గత కేసీఆర్ ప్రభుత్వం నుంచి పెట్టుకున్నాం పిటిషన్, 2020లో మాకు ఇల్లు కూలిపోయినది. అలా అప్పటి నుంచి ఒక రూపాయి లేదు మాకు. అలా మాకు ఇది కూడా చాలా మంచిదని అనుకుంటున్నాం కాంగ్రెస్ ప్రభుత్వం, కానీ ఇప్పటికి కూడా ఒక రూపాయి కూడా ఇవ్వలేదు. ఇప్పటికి కూడా కానీ దివ్య మేడంకు పిటిషన్ చేసేసింది, చేసుకున్నాం. దివ్య మేడం పంపిస్తానన్నది, పంపిస్తున్నది మెసేజ్ పంపిస్తున్నది. బ్యాంక్ రిలీఫ్ కూడా పెట్టించేసిన, ఎల్లారెడ్డి కాన్స్ట్రక్షన్ కూడా పెట్టేసింది ఆడియో సార్. నా పేరు బాదావతి వీరభద్రయ్య అండి, వీరభద్రయ్య. నేను కరీంనగర్ నుంచి అండి, కరీంనగర్ నుంచి వచ్చాను. మా ప్రాబ్లం అంటే మా అమ్మాయి ప్రాబ్లం సార్. నేను 2009లో మ్యారేజ్ చేశాను మా పాపకి, శోభారాణి. సందీప్ చౌహాన్ హన్మకొండ గారితో వివాహం చేశా. 2009 నుంచి ఇబ్బంది పెడితేనే ఉన్నాడు. 2011లో పాప పుట్టింది వాళ్ళకి. పాప పుట్టిన తర్వాత ఇంక అడిషనల్ కట్నం కావాలి, నేను తీసుకెళ్ళాను ఉంచను. ఇప్పుడు ఆ ఫుడ్ సరిగా పెట్టకపోవడం, ఇంటికి పంపించడము, నానా రకాలుగా అన్ని రకాలుగా ఒక 3-4 ఇయర్స్ ఇబ్బంది పెట్టాడు. 2014లో మాత్రం మొత్తం కంప్లీట్ వదిలేసి వెళ్ళిపోయాడు. మా ఇంటి దగ్గరే పంపేసి కరీంనగర్లో వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఇంకో ఇల్లీగల్గా రెండో సంబంధం పెట్టుకొని తిరగడం చేయడం, ఎక్కడ కేసు పెట్టినా తీసుకురండి ఎవిడెన్స్ ఫోటోలు అడుగుతున్నారు. ఫోటోలు ఎక్కడ దొరకనియకుండా ఎస్కేప్ అవుతున్నాడు. సరే మేము పోలీస్ స్టేషన్లో పెట్టాము, ఎవిడెన్స్ అడిగారు, ఎవిడెన్స్ లేవు. మేమేం చేసాం, కోర్టును అప్రోచ్ అయినాం, ఫ్యామిలీ కోర్టు కరీంనగర్లో. ఫ్యామిలీ కోర్టు కరీంనగర్లో అప్రోచ్ అయ్యి, సార్ ఎట్లా చేసాను మేడం గారు అని చెప్పి మేము కోర్టు ద్వారా విన్నవించుకున్నాం. 2 కేసులు పెట్టినాం. ఒకటేమో మమ్మల్ని తీసుకెళ్ళాలి, భార్యాభర్తలు మేము కలిసి ఉంటాం మా అమ్మాయితో, మా అమ్మాయి పెట్టిన కేసులు. ఒకటేమో మేము బతకడానికి జీవనోపాధి ఏదైనా మెయింటెనెన్స్ ఇవ్వని. 2 కేసులు పెట్టి తిరిగి 2023 సెప్టెంబర్ నాడు మాకు ఫేవర్గా 2 కేసులు వచ్చినాయి. ఏది, భార్యాభర్తలు కలిసి ఉండాలి, జడ్జి గారు తీర్పు ఇచ్చారు ఆర్డర్, భార్యాభర్తలు కలిసి ఉండాలి. ఇంకొకటి మెయింటెనెన్స్ కూడా ఫర్ మంత్ పెద్ద పాపకు 20,000, చిన్న పాపకు 10,000 చొప్పున 30,000 ఫర్ మంత్ ఇవ్వాలి. చిన్న పాపకు 10,000, అమ్మాయికి మా అమ్మాయికి 20,000, 30,000 విత్ ఎఫెక్ట్. 2018 కేసు పెట్టినప్పటి నుంచి ఇమ్మని కోర్టు డైరెక్షన్ ఆర్డర్ ఇచ్చారు. మా మనవరాలకి 10,000, 30,000 చొప్పున మేము 6 ఇయర్స్ నుంచి 2 మంత్స్ వెయిట్ చేసినాం, ఏం కట్టట్లేదు. మేము మళ్ళీ కోర్టును అప్రోచ్ అయినాం, అగైన్ కోర్టులో మళ్ళీ పిటిషన్ వేసుకోమన్నారు, వేసుకున్నాం. వేసుకొని తిరిగిన తర్వాత మేడం గారు వారంట్ ఇష్యూ చేశారు, ఇతను తీసుకొచ్చి కోర్టులో ఎగ్జిట్ చేయండి అని, సిఐ మహిళా పోలీస్ స్టేషన్ కరీంనగర్ గారికి ఇచ్చిన తర్వాత మేము వెళ్ళి కలిసాము. పంపిస్తానండి చేస్తానండి అని చెప్పిన తర్వాత ఒకసారి ఏదో పంపించారంటే దొరకలేదు, మళ్ళీ వెళ్ళి కలిస్తే దొరకలేదండి, ఏం చేయాలి మేము అన్నారు. మేడం ఎట్లా చేసినా తీసుకురావాలి కదా, వారంట్ ఇష్యూ చేశారు, కోర్టు ఆర్డర్ మనము కంపల్సరీ ఇవ్వాలి. కానీ ఎక్కడైనా దొరుకుతాడు, సెల్ టవర్ పట్టుకుంటే దొరకకపోవడం ఏంటని చెప్పి నేను చెప్పిన తర్వాత మంచిదండి అని చెప్పారు. ఉన్న వారంట్ మళ్ళీ అగైన్ వాపసు చేశారు కరీంనగర్ జడ్జి గారికి. అదేంటి మేడం పంపించారు, మేము ఇంత కష్టపడి తెచ్చుకుంటే అంటే మా దగ్గర పెట్టుకోకూడదండి అన్నారు. సరేలేండి, మళ్ళీ జడ్జి గారి మళ్ళీ 1 మంత్ తర్వాత మళ్ళీ మొర పెట్టుకుంటే మళ్ళీ అగైన్ ఇష్యూ ఫ్రెష్ వారంట్ అక్కడికి మహిళా పోలీస్ స్టేషన్. అప్పుడు మేము సిపి గారిని కలిసాం, అభిషేక్ మహంతి గారిని కలిసాం, మా కరీంనగర్ సిపి గారు, సార్ ఇది పరిస్థితి, మా అమ్మాయి వారంట్ ఇష్యూ అయింది, సిఐ మహిళా పోలీస్ స్టేషన్ గారి దగ్గర ఉంది, ఏం పట్టించుకోవట్లేదు సార్, పంపట్లేదు అంటే ఏ అట్లెందుకు అంటారండి, పట్టించుకుంటారు, తిప్పిస్తాం పలిపిస్తాం అన్నారు. సరే సార్ మీ నమ్మకం మీద అని వచ్చేసాం. వచ్చిన తర్వాత 10 డేస్ తర్వాత 15 డేస్ కలవమన్నారు, కలిసినాం, మళ్ళీ సార్ని కలిసినాం, మళ్ళీ ఏదో డైరెక్షన్ ఇచ్చారు, మళ్ళీ ఏం కాలే, మళ్ళీ మా ఏం చేశారు, ఉన్న వారండి మళ్ళీ వాపసు చేసేసింది. మరి ఎన్నిసార్లు వాపసు చేస్తారు మేడం, ఏంటంటే మేమేం చేయలేమండి, దొరకపోతే మేమేం చేయాలి అంటే వాపసు చేస్తున్నారు, మేము ఇష్యూ చేపిస్తున్నాము. మళ్ళీ జడ్జి గారు చెప్తే అగైన్ ఫ్రెష్గా వారంట్ ఇష్యూ చేసుకుని బేలా అప్లికేషన్ పెట్టాం ప్రజావాణిలో. ఇప్పుడు జరుగుతుంది ముఖ్యమంత్రి గారి ద్వారా, ఇప్పుడు మాకు మెయింటెనెన్స్ రావాలి, పోలీస్ శాఖ గారిని సీఎం గారు ఆదేశాలు ఇవ్వాలి, సరైన సమయంలో ఆయన ఎక్కడున్నా తీసుకొచ్చి ఎగ్జిక్యూట్ చేయాలి. మా అమ్మాయిను కోర్టు ఆర్డర్ ప్రకారము మా అమ్మాయిను మా మనవరాలను తీసుకెళ్లి సాదుకోవాలి సార్, అది చేయాలని చెప్పి సీఎం గారికి నేను మొరబెట్టుకుంటున్నా. ఈసారి న్యాయం జరుగుతుందని అనుకున్నా సార్, 6 నెలల నుంచి తిరుగుతున్నా సార్ ఈ వారంట్ ఇష్యూ మీద, 10 సంవత్సరాల నుంచి కోర్టు అట్ట తిరిగాను, ఇప్పుడు వారంట్ ఇష్యూ అయ్యి 6 నెలలు అయింది.
ఒక రూపాయి కట్టలేదు. ఇప్పుడు అతను సుప్రీంకోర్టులో పెట్టుకున్నాడు, నేను ఏం కట్టను వీళ్ళను తీసుకెళ్ళను అని. ఈ రోజు ఇచ్చానండి, ఈ రోజు అప్లికేషన్ ఇచ్చా ఫస్ట్ టైం. ఇప్పుడు సీఎం గారు మాకు దయచేసి కనుకరించి డైరెక్షన్ ఇచ్చి మాకు సహాయం చేస్తారని మేము అమ్మాయి మేము ఇద్దరం నమ్ముతున్నాం సార్. ఈసారి ఎట్లయినా న్యాయం జరుగుతుంది అనుకుంటున్నా, సీఎం గారు మంచి గొప్పవారు, ఈసారి జరుగుతుందా అనుకుంటున్నా సార్. ఇది ఇక్కడ పరిస్థితి ప్రజాదర్బార్ దగ్గర. కెమెరామ్యాన్ క్రాంతితో నేను దినేష్, ఈహా టీవీ, హైదరాబాద్.